పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిస్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. నా విశాఖలో వాషింగ్ మెషిన్ లో అయితే 130 లక్షల డబ్బు మినీ వాహనంలో తరలి వెళ్తున్నదో ఈ ఘటన విశాఖలో కలకలం రేపింది. ప్రస్తుతం మనం తీసుకొచ్చి ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వాహనం అయితే ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఉంది. ఇదే వాహనంలో 130 లక్షల వాషింగ్ మెషిన్ లో పెట్టుకొని తీసుకెళ్తున్న పరిస్థితుల్లో పోలీసులు అయితే పట్టుకొని పూర్తిగా ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి 11:30 సమయంలో రైతు బజార్ దగ్గర ఈ వాహనాన్ని పట్టుకోవడం జరిగిందని ఇందులో వాషింగ్ మిషన్ లో వెళ్తున్నట్టుగా గుర్తించారు. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తుందని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇది ఒక ప్రముఖ షాపింగ్ మాల్ గా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. సరైన ఆధారాలు లేవు, దీనికి బిల్లులు ఇక్కడ ఎటువంటివి ఆధారాలు లేకపోవడంతో పూర్తిగా జిఎస్టీ అధికారులు కూడా మేము సమాచారం ఇచ్చామని పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి 101-41 సెక్షన్ కేసు నమోదు చేసి కేసును అయితే దర్యాప్తు చేయడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఎటువంటి ఆధారాలు లేకుండా అసలు ఈ వాహనం ఎక్కడికి వెళ్తుంది అనే అంశంపై కూడా పోలీసులు అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అందులో డ్రైవర్ కూడా ఇది ఇందులో డబ్బులున్నట్టు కూడా వాళ్ళకి కూడా తెలియదు. పూర్తిగా 130 లక్షలు ఒక హవాలా సొమ్ముగా కూడా పోలీసులు అయితే భావిస్తున్న ప్రశ్న ప్రస్తుతం తీసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ దీనికి సంబంధించిన వెహికల్ డ్రైవర్లు కానీ అలాగే నిర్వాహకులు కానీ ఎవరు కూడా ఇక్కడికి రాకపోవడంతో పలు పోలీసులు ఈ డబ్బుపై పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. 130 లక్షలు ఎవరిది అసలు ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది అసలు ఏమని చెప్పేసి అనే కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం వీడియో ఛానల్ సుధాకర్ నాయుడు ఆర్టీవీ శాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.